శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట వాగ్దేవి డిగ్రీ కాలేజ్ నరసరావుపేట నమస్కారం జీ సీనియర్స్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శివశంకర్ లోదేటి आजादी का अमृत महोत्सव भाग में जिला अधिकारोटी पागो अरवे मंदिर जिला उद्योग वसंत स्वातंत्र दिनोत्सव सदर्भंग किमी पादयात्र निर्णय पीसीसी अध्यक्ष साके शैलजनाथ हर घर का तिरंगा कार्यक्रम में भाग में पोस्टल डिपार्टमेंट आध्यन जातीय पताका पोस्टल सूपरिटेंडेंट वेंकटस्वामी पल्नाडु जिल्लालो प्रति नेल 14వ తేదీన నవోదయం పేరిట ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉదయం 10:30 నుండి 12:30 గంటల వరకు కలెక్టరేట్ లోని స్పందన హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి విద్య ఉపాధి వంటి మరి ఏ ఇతర సమస్యలపైన అయినా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు మంగళవారం ఉదయం స్థానిక నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన అనంతరం సేవాలాల్ మహారాజ్ ఏకలవ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెన్నెలగంటి రాఘవయ్య మరియు చెంచులక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి घन निवाళులు అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులతో చర్చించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు తాను 2013 లో ఐఏఎస్ పొంది సర్వీస్ లో చేరినప్పటి నుండి 5 సంవత్సరాల పాటు గిరిజన ప్రదేశాలలో విధులు నిర్వహించడం జరిగిందన్నారు ఇక్కడ ఎక్కువగా సుగాలీలు ఎరుకలు చెంచులు ఉన్నారన్నారు సుమారు 150,000 వరకు జనాభా ఉన్నారని చెప్పారు ఆదివాసీ దినోత్సవం అనేది సమస్యల పరిష్కారానికి కాదని భవిష్యత్తులో అభివృద్ధికి తీసుకునే చర్యలపై చర్చించుకోవడం కోసమని చెప్పారు బొల్లాపల్లి నగరికల్లు తదితర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు నాడు నేడు క్రింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు విద్యకు అనువైన ప్రదేశాలుగా తీర్చిదిద్దడమే కాక కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం జరుగుతుందన్నారు ఆశ్రమాలు సంక్షేమ పాఠశాలల ఏర్పాటుకు తనవంతు ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఆదివాసీలది ప్రత్యేకమైన సంస్కృతి వేషభాషలు ఉంటాయని మనకున్న సాంప్రదాయాలను గౌరవించడం ముఖ్యమన్నారు ఆదివాసీలు ఎక్కువగా క్రూర జంతువులు తిరిగే ప్రదేశాలలో అడవుల్లో ఉంటారని అందుకే వారు అద్దాలు పొదిగిన వస్త్రాలు ధరిస్తారని తద్వారా సూర్యరశ్మి వెలుగును జంతువులు గుర్తించి భయపడి పారిపోతాయన్నారు అందుకే వారు అటువంటి దుస్తులు ధరించడం జరుగుతుందని వివరించారు ప్రతి నెల 14వ తేదీన నవోదయం కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం 14వ తేదీ అంబేద్కర్ జయంతి అయినందున అని వివరించారు ఈ సందర్భంగా నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని గిరిజన పాఠశాలకు తనవంతు కృషిగా నాడు నేడు కంటే ముందు తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు మరుగుదొడ్లను కూడా నిర్మించడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు తగు ప్రాధాన్యతనిచ్చి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా అందించడం జరిగిందన్నారు అంతేకాకుండా రంపచోడవరం వంటి మన్యం ప్రాంతాలలో 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు శ్రీశైలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరిందన్నారు గిరిజన సంక్షేమ పాఠశాలలో సుమారు 200 నుండి 250 మంది వరకు పిల్లలు మాచర్ల బొల్లాపల్లి నుండి వస్తున్నారని బాగా చదువు అందించినందుకు లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించడం జరిగిందన్నారు జిల్లాలో చేపడుతున్న బలికిశిల పొడి వంటి ప్రాజెక్టు నిర్మాణం విషయమై కొన్ని అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని వీలైనంత త్వరగా రానున్న 2 సంవత్సరాలలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు అటవీ భూములను సాగు చేసుకుంటున్న వారికి
మామూలు భూములను అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్థానిక నరసరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ వారితో కలిసి ఏకలవ్యుని విగ్రహాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. నరసరావుపేట చాకలి కుంటలో సుమారు 500 నుండి 600 వరకు ఉన్నదని, అక్కడ రోడ్లు రైళ్లు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పలువురికి అటవీ భూములకి బదులు మామూలు పట్టా భూములు అందజేశారు. ఈ కార్యక్రమంలో తొలుత బంజారా, సుగాలి తదితర సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బంజారా నృత్యంలో పాల్గొని జిల్లా అధికారులు తదితరులతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డిడి దుర్గాబాయి వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి వరలక్ష్మి, పలువురు నాయకులు రమావత్ కృష్ణానాయక్, మరియమ్మ కేతావత్, పండు నాయక్, దామావత్ అంజీ నాయక్, రమావత్ భీమా నాయక్, వి రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ శివశంకర్రెడ్డి ఆదివాసీ భాషలో మాట్లాడి అందరినీ ఆహ్లాదపరిచారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లాలో ఆగస్టు 15 వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగే పలు కార్యక్రమాల్లో భాగంగా బుధవారం నరసరావుపేట పట్టణంలో పల్నాడు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి పరిశీలించారు. స్థానిక శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల నుండి డిఎస్ఎస్ స్టేడియం వరకు పల్నాడు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కళాశాలలోని క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పల్నాడు జిల్లా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా 1000 మీటర్ల జాతీయ జెండా మార్చ్ కార్యక్రమం కళాకారులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారని, పల్నాడు జిల్లా ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకు దేశ సమగ్రతను కాపాడే విధంగా పల్నాడు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎస్ఎన్ కళాశాల నుండి సత్తెనపల్లి రోడ్లోని డిఎస్ఎస్ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వినాయకం, పలు శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం గురించి మీకు అందరికీ తెలుసు. మనం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా అనేక కార్యక్రమాలు, ఒకటి మనకి ఇక్కడ ఉన్న స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకి మనం పూలమాలలతో ఒక ఊరేగింపుగా వెళ్ళి వాటిని సత్కరించుకోవడం, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్, మోనోడ్రామాస్, ఇలా అనేక కార్యక్రమాలు పెట్టుకుంటూ ఒక 3 రోజుల క్రితం మనకు 700 ఫోటోలతో 1998 నుంచి 1947 వరకు మనకి స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది అన్నదానికి పిల్లలకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జిబిషన్ అన్నది కూడా భారీ స్థాయిలో పెట్టుకోవడం జరిగింది. సో అలా ఇన్ని కార్యక్రమాల్లో ఇంకొక ఒక ముందడుగు వేసి ఒక మన పల్లా మన నరసరావుపేట ఇందాక మన గౌరవ మేనేజర్ చెప్పినట్టుగా ఇక్కడ ప్రైవేటు సంస్థలు వాళ్ళ గ్రూప్ అలాగే నరసరావుపేట శ్రీ కళావేదిక వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా మనకి ఒక 1000 మీటర్ల ఫ్లాగ్ మేము పల్నాడు మన నరసరావుపేట పురవీధుల్లో మనం ఒక ఊరేగింపు చేద్దామని అనగానే గౌరవ ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా ఒక సమన్వయ సమావేశం పెట్టుకుని దానికి అంగీకరించడం జరిగింది. వారు అంత చేసినప్పుడు మన ప్రభుత్వం తరఫున కూడా మనం చేస్తే ఇంకా భారీతం చేస్తే బాగుంటుందని గౌరవ ఎమ్మెల్యే గారు సూచించారు. సో దానికి తగినట్టుగా మనం ఒక మంచి శోభాయాత్రలాగా అందాక చెప్పినట్టుగా రేపు 9:00 ఎస్ఎస్ఎన్ కాలేజ్ దగ్గర ప్రారంభమై మనకి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం దగ్గర క్లోజ్ అవుతుంది. సో నా విజ్ఞప్తి పిల్లలు, విద్యార్థులు అలాగే పుర ప్రముఖులు, పారిశ్రామిక మన ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారు కానీ, అలాగే మన డ్రగ్ అసోసియేషన్కి స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ, సో ఇలా సివిల్ సొసైటీస్ అందరూ కూడా వారితో పాటు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఆజాద్కి అమృతోత్సవంలో భాగంగా రేపు ఉదయం నరసరావుపేట పట్టణంలో
1000 మీటర్ల నేషనల్ ఫ్లాగ్ ఎస్ఎస్ఎం కాలేజీ దగ్గర నుంచి ప్రారంభమై 9:30 గంటలకు ఎస్ఎస్ఎం కాలేజీ దగ్గర నుంచి ప్రారంభమై డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం వరకు కూడా ఒక మంచి శోభయాత్రగా అంటే అన్ని రంగాల వారిని కూడా ఇందులో అటు కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు వ్యాపారవేత్తలు అట్లానే ఎద్దల బండ్లు పోలక్ కార్ట్స్ తర్వాత అన్ని రకాలుగా అన్ని రంగాల వారిని కూడా ఎన్సీసీ క్యాడెట్స్ ఆర్మీ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరినీ కూడా ఒక శోభయాత్రగా ప్రారంభమై ఎస్ఎస్ఎం కాలేజ్ దగ్గర స్టేడియం వరకు కూడా సుమారు 10,000 నుంచి 15,000 మంది వరకు ఈ యాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉంది. స్టేడియంలో ఎండింగ్ ప్రోగ్రామ్ అక్కడ వేదిక మీద చిన్న వేదిక స్టేడియం వేదిక మీద అరేంజ్ చేయించి అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఎండింగ్ ప్రోగ్రామ్ రేపు 9:30 గంటలకి ప్రారంభమవుతుంది. కావున ఈ కార్యక్రమంలో అందరూ కూడా వ్యాపారవేత్తలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కానీ విద్యార్థిని విద్యార్థులు రోటరీ పుర ప్రజలు రోటరీ అన్ని రంగాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా 9:30 గంటలకి స్టేడియం మన ఎస్ఎస్ఎం కాలేజీ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్స్ ఐఎంఏ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ బిజినెస్ పీపుల్ లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వాస్వి క్లబ్ రెడ్ క్రాస్ సొసైటీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ ఇచ్చిన పిలుపు మేరకు నరసరావుపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నరసరావుపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రొమ్మిచెర్ల వరకు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర లింగంగుట్ల అల్లూరివారిపాలెం ఇక్కుర్రు అన్నవరం గ్రామాల మీదుగా 9:00 మొదలై 3:00 పూర్తయింది. రొంపిచెల్ల గ్రామంలో జరిగిన సభలో డిసిసి ప్రెసిడెంట్ అలెగ్జాండర్, స్టేట్ సేవా ప్రెసిడెంట్ యలమందారెడ్డి, ఏబిఐసిసి అధికార ప్రతినిధి రాధాకృష్ణ, మాచర్ల ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ చుక్కా చంద్రపాల్, పెదకూరుపాడు ఇన్ఛార్జ్ పి నాగేశ్వరరావు, మాజీ సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ వేదాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి జానీ కాజావలి మొదలగు వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరం నుండి ఆ నాయకులు చేసిన త్యాగాలు, నెహ్రూ కుటుంబం దేశం కోసం వారి ఆస్తులను ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు చేసిన త్యాగాలు నేటి తరం ప్రజలకు తెలియచేసే ఉద్దేశంతో ఒకటి కాగా, రెండవది ప్రస్తుత పరిపాలన చేస్తూ ఉన్న మోడీ దేశంలోని సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ తన మిత్రులైన అదానీ అంబానీలకు దోషపెడుతున్నారని దేశ ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్ఎం బాష, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు ఇమానియల్, సతన్పల్లి సీనియర్ నాయకులు జ్ఞాన్ పాల్ రాడ్స్, జిల్లా సోషల్ మీడియా పులి రాజశేఖర్, చిలకలూరిపేట నాయకులు ఉప్పుటూరి అనిల్, డి రాజు, బాష, రంగిచెల్ల ప్రెసిడెంట్ స్వర్ణ శ్రీను, కాజా, రమేష్, కొండలు, రవి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, అలాగే పిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవం మనకు వచ్చి ఈ రోజుకి 75 వసంతాలు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క పార్లమెంట్ జిల్లాలో కూడా 75 కిలోమీటర్ల పాదయాత్రని పిలుపు ఇచ్చారు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను, అలాగే దేశం కోసం దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు త్యాగాల్ని గుర్తు చేస్తూ ఈ యొక్క పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంగా నరసరావుపేట నుంచి ఈరోజు 9:00 ఇక్కడికి బయలుదేరాము. మధ్యలో అన్నవరము, అలాగే ప్రగడిచర్ల, అలాగే తుంగపాడు డొంక మీదుగా రొంపిచర్ల చేరుకోవడం జరిగింది.
सदर्भंग रंपचर्ल ग्राम कांग्रेस पार्टी की कंचकोट अलागे इपड़ी कांग्रेस पार्टी अभिमाल इकड़ चाला मंदिर काबट्टी सदर्भंग वारे कांग्रेस पार्टी मरोकसारी अधिकार देश कापाड़ी देश में अक्रम परपाल मोडी नरेंद्र मोडी अमित षा परपाल अंत मी मरी मरी अलागे पेदल सा रैतलकी सौलभ्य उड़े परपाल कांग्रेस पार्टी मतमे आजादी का अमृत महोत्सव स्वातंत्र संवत्सराल पूर्तैन संदर्भंगा नरसरावुपेट जिला कलेक्टरेट स्पंदन कार्यालयंलो सोमवारं जिला अधिकारुलकु क्विज़ पोटी निर्वहिंचारु। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోదెట్టి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పల్నాడు జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు। ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు। ఈ సందర్భంగా 60 మంది జిల్లా ఉద్యోగులకు క్విజ్ పోటీలు నిర్వహించారు। ఉద్యోగుల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ పోటీలను ఏర్పాటు చేశామన్నారు। మొత్తం 6 గ్రూపులుగా విభజించి క్విజ్ పోటీలను ఏర్పాటు చేయగా సి గ్రూప్ టీం విజయం సాధించిందన్నారు। విజేతలకు ఆగస్టు 15వ తేదీ వేడుకలలో బహుమతులు అందజేస్తామన్నారు। అదే విధంగా నరసరావుపేట ఎస్ఎన్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు। మొత్తం 180 మంది విద్యార్థులు 60 టీములుగా ఏర్పడ్డారు। ఒక్కో టీంలో ముగ్గురు చొప్పున క్విజ్ పోటీలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్, డిఆర్ఓ వినాయకం పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు। ఇప్పుడు కొద్దిసేపు విరామం। గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం। 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి। ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లేన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ బడ్డానాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును। కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును। లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి। డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిష్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్, 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత, అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును। మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ, మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట। ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్। గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్, 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్। పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం। లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి। డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ బడ్డానాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును। 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్। అన్ని మోడల్స్ బడ్డానాలు రెడీగా లభించును। మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్, బంగారు నగల స్కీమ్ లో చేరండి। 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం। స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు। కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట। ఫోన్ నంబర్ 0864722380। మానసింగ్ పార్ట్నర్స్, కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ్ కిషోర్। అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడును। వాగ్దేవి డిగ్రీ కాలేజ్, నరసరావుపేట। డిగ్రీ విద్యారంగంలో సంచలన ఫలితాలు సృష్టిస్తూ ప్రతి విద్యార్థికి డిగ్రీతో పాటు ఉద్యోగ కల్పనయే ధ్యేయంగా ప్రారంభించబడిన ఏకైక విద్యా సంస్థ వాగ్దేవి డిగ్రీ కాలేజ్. డిగ్రీ ఫలితాల్లో యూనివర్సిటీ స్థాయిలో టాప్ మార్క్స్ సాధించిన మా విద్యార్థులు ర్యాంకులతో పాటు ఉద్యోగాలు సాధించడంలోనూ సత్తా చాటిన వాగ్దేవి విద్యార్థులు।
మల్టీనేషనల్ కంపెనీలైన విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, క్యాప్ జెమినీ, యాక్సెంచ్యూర్, టెక్ మహీంద్రా, ఎపిసోర్స్, మెడియాసిస్ట్, ఎల్టీఐ, రెడ్డి ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్ మొదలైన కంపెనీల్లో 90% ఉద్యోగాలు సాధించారు. 5 కంపెనీలలో ఉద్యోగాలు సాధించి రికార్డు నెలకొల్పిన మా విద్యార్థిని సామినేని రేణుక. ఇంజనీరింగ్ విద్యకు దీటుగా ఉద్యోగాలు కల్పిస్తున్న కాలేజ్ వాగ్దేవి. విద్యా ఉద్యోగాలతో పాటు క్రీడల్లోనూ అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న విద్యా సంస్థ వాగ్దేవి డిగ్రీ కాలేజ్. పల్నాడు జిల్లాలో టీసీఎస్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ కలిగిన ఒకే ఒక్క కాలేజ్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్. సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా 100% ప్లేస్మెంట్స్ లక్ష్యంగా ప్లేస్మెంట్ సెల్ మరియు ప్రతి గ్రూప్ నందు గర్ల్స్ కొరకు ప్రత్యేక మెరిట్ సెక్షన్ ఏర్పాటు చేసి షోర్ ఐటీ జాబ్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెడుతున్నాం. గర్ల్స్ కి పూర్తి రక్షణగా క్యాంపస్ లోనే అటాచ్డ్ గర్ల్స్ హాస్టల్ కలిగిన ఒకే ఒక్క కాలేజ్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్, రామిరెడ్డిపేట మరియు రావిపాడు రోడ్, నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంట జాతీయ పతాకం కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో చేపట్టినట్లు మరియు ఈ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట డివిజనల్ లెవెల్లో అన్ని తపాలా కార్యాలయాల్లో జాతీయ పతాకాలను అందుబాటులోకి తెచ్చినట్లు పి వెంకట స్వామి, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నరసరావుపేట డివిజన్ వెల్లడిపారు. ప్రతి జాతీయ పతాకం ఖరీదు 25 రూపాయలుగా ఉన్నట్లు వివరించారు. ఆగస్టు 15 వరకు ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ఈ సేవలు ప్రతి పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటాయని వివరించారు. కావలసిన వారు www.epostaloffice.gov.in లో ఆర్డర్ చేస్తే జాతీయ పతాకాన్ని ఇంటి వద్దకే తీసుకువచ్చి అందించనున్నట్లు చెప్పారు. పోస్ట్ ఆఫీస్ లో త్రివర్ణ పతాకం కొనవచ్చు, తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి హెడ్ పోస్ట్ ఆఫీస్లో కూడా 3000 జెండాలు, ప్రతి సబ్ పోస్ట్ ఆఫీస్లో కూడా 400 జెండాలు, ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో 60 జెండాలు అమ్మవలసిందిగా డిపార్ట్మెంట్ వారు కోరినారు. అలాగే మిషన్ 3.0 అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి పోస్ట్ ఆఫీసులో, ప్రతి హెడ్ పోస్ట్ ఆఫీసులో 10 SBI అకౌంట్లు, ప్రతి సబ్ పోస్ట్ ఆఫీసులో 5 అకౌంట్లు, ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో రోజుకు 2 అకౌంట్లు చొప్పున ఓపెన్ చేయవలసిందిగా పై అధికారులు ఆదేశించినారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి జారీ ఈ జెండా వందన కార్యక్రమం జయప్రదం చేయగలని ఇందుమూలంగా ప్రతి ఒక్కరిని ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నాను. రొంపిచెర్ల మండలంలో 10 రోజులుగా జరిగిన మొహరం పండుగ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా మండలంలోని రొంపిచెర్ల, పిపర్ల, కొత్తపల్లి, మునుమాక తదితర గ్రామాలలో పీర్ల చావుడులను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. పీర్ల చావుడిలో రంగురంగుల పీర్లు ఆకర్షణీయంగా ఆకట్టుకున్నాయి. ఆయా గ్రామాలలో తెల్లవారుజామున పీర్లను ఘనంగా ఊరేగించారు. మేళతాళాలతో, కనక తప్పెట్లతో పీర్లను ఊరేగించారు. పీర్లను గ్రామస్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామాలలో ఇళ్ల ముందుకు వచ్చిన పీర్లకు గ్రామస్తులు తమకు తోచిన విధంగా వస్తువు నగదు రూపంలో కానుకలు సమర్పించుకున్నారు. ఈ విధంగా గ్రామాలలో పీర్ల ఊరేగింపుతో సందడి వాతావరణం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం స్థానిక 9వ వార్డు శ్రీనివాస నగర్ లోని కట్టారాములు వృద్ధాశ్రమంలో టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షుడు ఎండి ఫరూక్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఆశ్రమంలోని వృద్ధులకు పంచిపెట్టారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫరూక్ బాబు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు మహేష్ బాబుకు 47వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మరింత మంది చిన్నారుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పి వెంకటరావు, నిమ్మిశెట్టి శంకర్, బి కొండలరావు, బిస్మిల్లా సుభాని, కొల్లిపర శ్రీనివాసరావు, బియ్యం కృష్ణ, పిల్లి శంకర్, జి కోడేశ్వరరావు, బెల్లంకొండ శ్రీను, కుక్కల పౌల్, బెల్లంకొండ మహేష్ బాబు, మహమ్మద్ ఫయాజ్, బెల్లంకొండ శంకర్ నారాయణ, జక్కిరెడ్డి శ్రీను, సెల్వరాజ్ తదితరులు ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. రొంబిచెర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో గల చెంచు కుటుంబం వారికి పాఠశాల పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందజేశారు. చెంచు కుటుంబానికి చెందిన పేరయ్య అనే వ్యక్తి ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న పాఠశాల పూర్వ విద్యార్థులు 1994-95 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఈ కుటుంబానికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి పడాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చాపారపు సంజీవారెడ్డి, పిండెం హుసేన్, పేరుపోయిన రెడ్డి యాదవ్, ముక్కడాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శివశంకర్ లోదేటి. ఆజాదీగా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా అధికారులకు క్విజ్ పోటీలు. పాల్గొన్న 60 మంది జిల్లా ఉద్యోగులు. 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 75 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన పిసిసి అధ్యక్షులు సాకే శైర్జానాథ్. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాలు. పోస్టల్ సూపరింటెండెంట్ వెంకటస్వామి. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శారదాంబ, మెయిన్ రోడ్, నరసరావుపేట, కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నరసరావుపేట, వాగ్దేవి డిగ్రీ కాలేజ్, నరసరావుపేట.